శోభ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది, కానీ ఇప్పుడైంది ఈ మధ్య ఎప్పుడో అయిపోవాల్సింది. ఏం లేదు, ఇక లైట్ అనిపించింది అంతే. అట్లా లైట్ అనిపించింది అంతే, వేరేది ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక రైతు బిడ్డ వెళ్ళి అంత బాగా పార్టిసిపేట్ చేస్తున్నాడు, దాంట్లో అంత మంచిగా ఆడుతున్నాడు బిగ్ బాస్ గేమ్స్, వేరే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది, ఉండాలి కంపల్సరీ. సీజన్ 8 వస్తే కనుక ఏ సెలబ్రిటీస్ 8లోకి వస్తే మంచిగా అనిపిస్తుంది మీకు? అది అప్పుడే చెప్తాను నేను మీకు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ సీజన్ అంటే కొంతమంది యూత్ కి అంత యూస్ఫుల్ లేదు, లేడీస్ కి సీరియల్ ఎట్లనో బాయ్స్ ఎట్లా ఇది అలా అడాప్ట్ అయిందని అంటున్నారు చాలా మంది. దీని మీద ఏమంటారు, దీని గురించి ఏం చెప్పలేము. ఏమనిపించలేదు దీని గురించి. బిగ్ బాస్ షో వల్ల మీకేమనిపిస్తుంది? అరే ఒక ఎంటర్టైనింగ్ ఉంది, ఒక విలేజ్ నుంచి ఒక అబ్బాయి రైతు బిడ్డ దాంట్లోకి వెళ్ళి మాకు చాలా మంచిగా అనిపించింది. ఎవరైనా వెళ్ళొచ్చు నెక్స్ట్ సీజన్. శివాజీ సపోర్ట్ లేకపోతే పల్లె ప్రసాద్ అనేవాళ్ళు లేడంటారు, నిజమేనా? ఉండొచ్చు మేబీ. ఎందుకంటే శివాజీ అన్న అయితే మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు పల్లవి ప్రశాంత్ కి. శివాజీ అన్న, యావర్, పల్లవి ప్రశాంత్ వాళ్ళ బాండింగ్ బాగుంది ముగ్గురిది కూడా. రైతు బిడ్డ తలుచుకుంటే ఏమైనా చేయగలడు, కంపల్సరీ వెళ్తాడు అనుకున్నాం. ఆయన బిగ్ బాస్ విన్నర్ కూడా, ఈ సీజన్ విన్నర్ ఆయననే కంపల్సరీ. ఈ సీజన్ విన్నర్ కంపల్సరీ ఆయన పల్లవి ప్రశాంత్. నార్మల్ వ్యక్తి వెళ్ళింది కదా, ఇప్పుడు విత్తన్ చూసి ఇంకెవరైనా రావచ్చు అంటారా? రావచ్చు, ఆయన చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు చెప్పలేం. అంటే అందరు సెలబ్రిటీలు ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో ఎలా సెలబ్రేట్ అయిన రోల్ అనేది మీకు ఎలా అనిపించింది? అంటే సెలబ్రిటీలు అంటే అన్న దాంట్లో అర్థం కాలే నాకు. అంటే ఇప్పుడు సెలబ్రిటీలు ఇతను కామన్ మ్యాన్ కదా, సో ఈయన ఎలా సర్వే ఎలా అవ్వచ్చు? కామన్ మ్యాన్ ఎందుకు అవ్వడు చెప్పు, అందరు ఒకటే. ఆయన ఒక రైతు బిడ్డ, ఆయన అందువల్లకి ఆయన చిన్న చూపేం కాదు, ఆయన కూడా కంపల్సరీ ఏదైనా చేయాలి. స్టార్టింగ్ లో అందరూ వన్ సైడ్ చేసి వన్ సైడ్ చేశారు కదా, సో అప్పుడు ఎలా అనిపించింది? కొంచెం బాధగా అనిపించింది. అంటే అప్పుడు వెళ్ళిపోతాడు అనిపించిందా? అనిపించలే. ఆయన కంపల్సరీ సీజన్ విన్నర్ అనుకుంటున్నాం మేమైతే.